వ్యవసాయం అంటే దండగా అన్న చంద్రబాబు మళ్ళీ మాటల గారడితో ప్రజల్ని మభ్యపెట్టే వ్యూహంతో వచ్చారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గతంలో వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఇప్పుడు ప్రాజెక్టులపై సవతి తల్లి ప్రేమ వలకబోస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో చంద్రబాబు పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ప్రజల్ని మళ్ళీ ఎన్నికల ముందు మోసగించే కార్యక్రమం ప్రారంభించారు. ఆనాడు తనకు అవకాశం వచ్చినప్పుడు ఏ ప్రాజెక్టుల మీద కూడా శ్రద్ధ చూపించకుండా ఇవేళ ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి విమర్శ చాలా అర్ధరహితంగా కనిపిస్తోంది. మరి ఈనాడు పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో మనకి లభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని మరి తన అధికారంకు ఉన్నప్పుడు తన పాలిట తను తీసుకొని మరి తనలో వచ్చిన కేవలం కమిషన్ల కోసం తీసుకున్నాడే తప్ప దాన్ని పూర్తిలేక నిర్లక్ష్యం చేసి మరి పూర్తిగా వైఫల్యం చెందినటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకులకి నేను గుర్తు చేస్తున్నాను. మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరితగతిన ఈ పోలవరం ప్రాజెక్టు పనులన్నీ పూర్తవుతున్నాయి. పోలవరం ఒక ఏటీఎం బ్యాంకుగా వాడుకున్నాడు చంద్రబాబు అని ప్రధాని మోడీ గారే స్వయంగా విమర్శించినటువంటి సంఘటన నేను తెలియజేస్తున్నాను ప్రజలందరికీ. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఆనాడు ముఖ్యమంత్రిగా అతని వైఫల్యం కప్పిపుచ్చుకునే దానికి మళ్ళీ ఎన్నికల ముందు ప్రాజెక్టులు పరిశీలన అని చెప్పి రాష్ట్రం అంతా తిరుగుతుండడం మరి నేను చివరిగా మన శ్రీకాకుళం జిల్లా వచ్చి వంశధార ప్రాంతం కూడా వెళ్ళి నిన్ననే పుచ్చుకొని ఆయన వ్యవహరించిన శైలి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ లబ్ధి కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. ప్రశాంతత అని ఉచ్చరించడానికి కూడా ప్రశాంత అత్త అన్నాడు. ప్రశాంతత్త అని ప్రశాంతతను కూడా ఉచ్చరించడం రాదు. మొన్న ఇప్పుడు బీసీల సమావేశంలో బీసీ సోదరులు అనాలి పాపం, బీసీ సోదరులు అంటున్నాడు. మళ్ళా వైశ్యులు అనాలి ఎక్కడో, వైశాలి అంటే మాచర్లలో మాంచాలి అనబోయి మాచర్ల అంటున్నాడు. పొట్టగోస్తే ఆశ్చర్యం మొక్కలేదు. మాట్లాడటం కుదరదు, తెలుగు మాట్లాడటం అసలు కుదరదు. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడతాడు, తీగ ఉంది అంటాడు. తాగేదో ఆయన నన్ను విమర్శిస్తున్నాడు. ప్రతి సంక్షేమ పథకం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు అధికారులు పనిచేయాలన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు పలమనేరు నియోజకవర్గాల సమీక్షను విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి నిర్వహించారు. ఆమె చిత్తూరు కాన్స్టిట్యూన్సీ మరి పలమనేరు కాన్స్టిట్యూన్సీ కూడా రివ్యూ చేయడం జరిగింది. మన ఆనరబుల్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళ ఆదేశం మేరకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ చేస్తారు. అదేవిధంగా ఏదేదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకొని వచ్చే ఒక విధంగా అధికార యంత్రాంగం ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, జిల్లా మంత్రి గారు అందరూ కూడా సమిష్టంగా కృషి చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేస్తుంది. ఎక్కడెక్కడ ఇంకా కొద్దిగా వర్క్ ప్రోగ్రెస్గా జరగాలి అనే దానిపైన అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో కదిరి నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈరోజు నాలుగో విడత రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మలకి మేలు చేయాలని, ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు దాదాపుగా 5,000 కోట్లు 4 విడతలుగా ఈరోజు ఇవ్వడం అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రతి వర్గాల వారు కూడా ఒక రైతన్నలైతేనేమి, ఒక అవ్వా తాతలు అయితేనేమి, అక్క చెల్లెలు అయితేనేమి, విద్యార్థులైతేనేమి, ప్రతి ఒక్కరికి పెద్దపీట వేసి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో నడిచే ముఖ్యమంత్రి చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకువెళ్తున్నాడు. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఆసక్తి కనబరుస్తోంది. గత 4 ఏళ్లుగా ఏపీ విద్యాశాఖలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించి అనేక విజయాలు సాధించారు. విద్యార్థి దినచర్యను పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖ్యమంత్రి వరకు పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు బడి బయటి పిల్లలను ట్రాక్ చేయడంలో సాధించిన విజయాలు, మధ్యాహ్న భోజనం అమలు తీరును తెలంగాణ అధికారులు పరిశీలించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు వచ్చిన తెలంగాణ సమగ్ర శిక్ష అధికారులు ఏపీ అధికారులతో సమావేశమై ఐటీ వినియోగంతో సాధించిన విజయాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉన్న 58,685 పాఠశాలలు, 70.64 లక్షల మంది విద్యార్థులు, 3 లక్షలకు పైగా ఉపాధ్యాయులను 100% పర్యవేక్షిస్తున్న తీరుకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఒక్కటి చేయడాన్ని అడిగి తెలుసుకున్నారు. యాప్స్ ద్వారా విద్యార్థుల హాజరు తీసుకోవడం, అదే సమయంలో మధ్యాహ్న భోజనం చేసేవారి సంఖ్య లెక్కించడం, పాఠశాల ప్రాంగణంలోని ఉపాధ్యాయుల హాజరును ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయడాన్ని అభినందించారు. రాష్ట్ర స్థాయిలో రియల్ టైం గవర్నెన్స్ అమలును తెలంగాణలోనూ ప్రవేశపెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి పాఠశాలను, విద్యార్థిని ప్రతిరోజు పర్యవేక్షించడం, వారి పనితీరును తెలుసుకోవడాన్ని చూసి తెలంగాణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటిలో కొన్నింటిని తెలంగాణలో కూడా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనబడి నాడు నేడు పథకాన్ని ప్రవేశపెట్టి సాధించిన విజయాన్ని పరిశీలించిన తెలంగాణ అధికారులు తెలంగాణలో కూడా మన ఊరు మనబడి పేరుతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయని చెప్పారు. ఈ అంశంపై పార్టీలు చర్చించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. तो जाहिर है कि वर्कफोर्स में, पढ़ाई में, हर जगह महिलाओं का पार्टिसिपेशन ज़्यादा होना चाहिए, लेकिन ये रिवर्स हो रहा है. इंडिया में कम महिलाएं काम कर रही है, कम महिलाएं पढ़ाई कर रहे हैं, तो इसके बारे में गंभीरता से सोचने की एक अवसर है. और ये अवसर को पॉजिटिव तरीके से अगर सारे पॉलिटिकल पार्टीज इसको यूज़ करेंगे तो महिलाओं का बहुत डेवलपमेंट हो सकता है. और महिला जब डेवलप होती है, महिला जब घर की कमाई को ऐड करती है, ऑटोमेटिकली देश की कमाई को भी, देश की जीडीपी को भी बढ़ाने में महिला काम करती है. तो ये बात को अगर मद्देनज़र रखते हुए सारे पॉलिटिकल पार्टियां सोचने लगेंगे तब जाके कुछ बदलाव आ सकता है. लेकिन फिलहाल जब भी किसी महिला के इश्यू उठाते हैं उसको राजनीति बनाया जाता है. अगर मणिपुर में महिला के साथ कुछ दुष्कर्म हुआ है उसके बारे में बोलते हैं तो पार्टियां बोलती है कि आप राजस्थान के बारे में बोलो, आप इसके बारे में बोलो, आप उसके बारे में बोलो. लेकिन जो पार्लियामेंट का इतने दिन में डिबेट एज ए वुमेन, मुझे इतना बुरा लगा कि कोई महिला के बारे में नहीं बात कर रहा. తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బీసీ కులవృత్తుల వారికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి చెక్కులను పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. మొదటి విడతలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా 294 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందేవి కాదని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని పలు దేశాలు ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు మంత్రి జగదీష్ రెడ్డి. అభివృద్ధి అంటే కేవలం నాకు బంగారం పెట్టుకోవడము, నాకు రోడ్ వేసుకోవడమే కాదు, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వు కనపడాలి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు ఉండాలి, అది అసలైన బంగారు తెలంగాణ. నేను దాని గురించి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఎవరికి ఏ కష్టం ఉందో తనే తెలుసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్ల పంపకాలకే సరిపోతుంది తప్ప ప్రజలకు ఉల్లి పొట్టు కూడా మిగలదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 101 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆ తర్వాత లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు అజయ్ కుమార్. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షలకు పైగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేసినట్టు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామని ప్లకార్డులు ప్రదర్శించిన వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు 200 ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత పాలనను గమనించాలని ప్రజలను కోరారు.
రానున్న ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ఇవాళ పెన్షన్ల రూపంలో 2016 రూపాయలు కానీ 3016 రూపాయలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది 200 ఇచ్చేది, ఇవాళ మనం 2016 రూపాయలు. మొన్న ఆయన ఇదే కమ్మం వచ్చి ఆ ప్లకార్డు పట్టుకొని అటముక్క పట్టుకొని ఇట్లా మేము వస్తే 4000 చేస్తాం, నువ్వు వస్తే 4000 చేస్తావు, నువ్వు ఉన్నప్పుడేమో 200 ఇస్తావు, నువ్వు అదే నువ్వు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఛత్తీస్గఢ్లో ఇప్పటికే 650 రూపాయలు, ఇంకెక్కడో రాజస్థాన్లో 350 రూపాయలు, నువ్వు ఉన్న రాష్ట్రాల్లో చెయ్యవు, వీడికొచ్చి మాత్రం 4000 చేస్తా. చెయ్యరు, ఒట్టి మాటలు. వాళ్ళు వచ్చేది లేదు, వచ్చి చేసేది లేదు. వచ్చినా మళ్ళీ చేసినా పెంచినా అది మళ్ళీ కేసీఆర్ పెంచాలా, ఎవరి వల్ల కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. హైదరాబాద్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్కు షాక్ తగిలింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్పై ఇటీవలే కేసు నమోదు చేయాలని ఆదేశించగా ఆ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని పోలీసులకు సూచించింది. కేసు నమోదు చేయని పక్షంలో ధిక్కరణ కింద పరిగణిస్తామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మొన్న కోకాపేట, ఆ తర్వాత ముఖిల, నిన్న బుద్వేలు, ఇలా గ్రేటర్ సిటీలో భూమి ఏదైనా సరే కోర్టులు పలుకుతున్నాయి. కోకాపేట భూముల వేలం కావాల్సినంత జోషివ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వరుసబెట్టి ప్రాంతాల వారీగా భూములను వేలం వేస్తోంది. 1-2 ఆగకుండా మరో 3 జిల్లాల్లో భూములు అమ్మేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది హెచ్ఎండిఏ. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మరోమారు భూములు వేలానికి సిద్ధమైంది. 3 జిల్లాల్లోని ప్రభుత్వ భూములను అమ్మేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలో 8, సంగారెడ్డిలో 10, మేడ్చల్ జిల్లాలోని 8 ప్రాంతాల్లోని భూములను వేలం వేయనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలోని బైరాగిగూడ, మంచిరేవుల, కోకాపేట, నల్లగంట, బుద్వేల్, చందానగర్, పీరం చెరువులోని భూములను అమ్మకానికి పెట్టింది. సంగారెడ్డి జిల్లాలో విలిమల, అమీన్పూర్, నందిగామ, పతిఘనపూర్, కృష్ణారెడ్డిపేటలతో పాటు మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెల్ల, సురారం ప్రాంతాల్లోని భూములను విక్రయించేందుకు హెచ్ఎండిఏ సిద్ధమైంది. ఈ భూములకు చదరపు గజానికి కనీస ధర 12,000, గరిష్ట ధర 65,000గా హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఆన్లైన్లో జరగనున్న ఈ వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 16లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 18 నుంచి ఈ వేలం ద్వారా భూముల విక్రయం జరగనుందని తెలిపారు. కోకాపేట వేలంలో ఎకరం భూమి 100 కోట్లు పలికింది. మొత్తం 45.33 ఎకరాల్లో ఉన్న 7 ప్లాట్లకు గాను హెచ్ఎండిఏకు 3,319 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక మూకిల భూముల వేలంలో హెచ్ఎండిఏకు భారీ ఆదాయం లభించింది. 50 ప్లాట్ల వేలంతో 121.40 కోట్ల ఆదాయం వచ్చింది. బుద్వేల్లోను ప్రభుత్వ భూములకు అనూహ్య ధర దక్కింది. 100.01 ఎకరాలకు హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో గరిష్టంగా ఎకరా ధర 42 కోట్లు పలికింది. దీంతో మొత్తం 3,626 కోట్ల రూపాయల ఆదాయం హెచ్ఎండిఏకు దక్కింది. ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా 181% ఎక్కువకు పలు కంపెనీలు భూములను దక్కించుకున్నాయి. బుద్వేల్ భూముల ద్వారా హెచ్ఎండిఏకు 3,625.73 కోట్లు ఆదాయం రావడం విశేషం. ఇక హెచ్ఎండిఏ వేస్తున్న వేలంలో ప్రభుత్వం అనుకున్న ఆదాయం కంటే ఎక్కువ మొత్తంలో నిధులు వస్తున్న కారణంగా మూకిల ఫేజ్ 2లో 100 ప్లాట్లు, షాబాద్ ఫేజ్ 2లో 100 ప్లాట్లు, బుద్వేల్ ఫేజ్ 2లో 82 ఎకరాలు, కోకాపేట ఫేజ్ 3లో 100 ఎకరాలతో పాటు ఫిర్యాది కూడా ఘట్కేశ్వర మండలం సమీపంలో ప్రతాప్ సింగారం కొర్రెంలో రైతుల నుంచి సేకరించిన భూమిని అన్నీ కుదిరితే అనుకున్న టైంలో వేలం వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూముల వేలానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న కారణంగా వరుస వేలం పాటలకు సిద్ధమవుతోంది హెచ్ఎండిఏ. త్వరలోనే వెయ్యబోయే వేలం పాటల ద్వారా 10-15,000 కోట్ల ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే కోకాపేట భూముల వేలంలో వచ్చిన ధరలు బుద్వేల్ భూములకు రాలేదు. మరి రాబోయే వేలం పాటలు ఎలాంటి ధరలు పలుకుతాయో చూడాలి.